దేశంలోనే కనివిని ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ఆయన ప్రారంభించారు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా పేదల బతుకు మార్చలేదని, నిరుపేదల జీవితాలలో మార్పులు రావాలని ఆకాంక్షించారు. పేదల బతుకులు మారాలంటే వారి కుటుంబాలలో ఎవరో ఒకరు ఇంజనీర్, డాక్టర్, ఐఏఎస్ అవ్వాలన్నారు. ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరేవారి సంఖ్య రష్యాలో 81%, బ్రెజిల్, చైనా దేశాలలో 50% ఉండగా ఇండియాలో కేవలం 23% మాత్రమే ఉందన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉంటే కుటుంబాలు పేదరికం నుంచి ఎలా బయటపడతాయని సీఎం అన్నారు. కని విని ఎరుగని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ఇక్కడి నుంచే వసతి దీవెన అన్న పథకానికి ఇక్కడి నుంచే ప్రారంభించడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అన్నల, మీ బిడ్డల, సంవత్సరానికి 2.5 లక్షలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయల చొప్పున వసతి దీవెనగా వారి వసతికి, వారి భోజనాల ఖర్చుల కోసం అందించే కార్యక్రమం నేటితో ప్రారంభమవుతుంది అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చదువు చెప్తా ఉన్నాను. మంచి చదువులు చెప్పించడంతో పాటు చదువుకునేందుకు కావాల్సిన పరిస్థితులను కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఈ వసతి దీవెన అన్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద 10,000 రూపాయలు, ఇవే పిల్లలకు జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో 10,000 రూపాయల చొప్పున వసతికి, భోజనం ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు చదువుకుంటున్న ఆ పిల్లల తల్లుల చేతికి అందించే ఈ గొప్ప కార్యక్రమానికి ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నానని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఎంతమంది పిల్లలైనా సరే చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా వచ్చేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. వసతి దీవెన డబ్బును ఆ తల్లుల చేతికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.